subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam Color Frames channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Champion hodalo under 19 prapancha cup lo adugu pettina yuva Bharata jattu quarter final lo Australia nu chittuga odinchi semi finals loki dusukupoyindi. Mangalavaram Senwes Park vedikaga jarigina match lo Australia naddi virchindi. Toss gelchina Australia modata Bharat nu batting ku aahvaninchindi. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. నిజానికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. ఓవైపు ఓపెనర్ ఎస్ఎస్వి ఒంటరి పోరాటం చేసినా అతనికి సహకరించేవారు కరువయ్యారు. 82 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 62 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. లక్ష ఛేదనలో ఆసీస్ 43.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలి 74 పరుగులతో పరాజయం పాలైంది. దీంతో భారత్ సెమీఫైనల్లోకి చేరుకుంది. ఆటలో లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను తొలి ఓవర్లోనే ఇండియా బౌలర్ కార్తిక్ త్యాగి 3 వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్లో కార్తిక్ త్యాగి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 8 ఓవర్లు వేసిన త్యాగి 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో కార్తిక్ త్యాగిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 62 పరుగులతో పాటు అథర్వ అంకోలేకర్ 55 పరుగులతో బ్యాట్ జులిపించారు. రవి బిష్ణోయ్ 30 పరుగులతోనూ సద్దెస్వీర్ 25 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత ఓవర్లకు భారత్ 233 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో టాడ్ ముర్ఫీ 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ బ్యాట్స్మెన్స్ను భారత బౌలర్లు ఆదిలోనే కోలుకోలేని దెబ్బతీశారు. కార్తిక్ త్యాగి సుశాంత్ మిశ్రా 3 వికెట్లు తీశారు. దీంతో ఆస్ట్రేలియా 159 పరుగులకే ఆలౌట్ అయింది. 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 3 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా 2008 తర్వాత ఒక్కసారి కూడా సెమీఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. తాజా మ్యాచ్లోనూ లక్ష్య ఛేదనలో తడబడింది. ఆసీస్కు శుభారంభం దక్కలేదు. ఆస్ట్రేలియా ఓపెనర్ శామ్ ఫాన్నింగ్ 127 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 75 పరుగులు రాబట్టి ఒంటరి పోరాటం చేశాడు. టాప్ మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో ఓ దశలో 5 వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లియామ్ స్కాట్ 35 పరుగులు పాట్రిక్ రో 21 పరుగులతో గౌరవప్రదంగా 2 అంకెల స్కోర్ చేయడంతో ఆసీస్ కనీసం 150 పరుగుల మార్కును చేరుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.